Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఇదేమి రాజకీయం? జనసేనాని పవన్ కళ్యాణ్కి కోపం ఎక్కువే. ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడూ సీరియస్ పాత్రలే వేస్తూ ఉంటారు. ఇక పవన్ ప్రసంగం కూడా ఆవేశపూరితంగా ఉంటుంది. అలాంటి పవన్ తనను ఎవరూ ఏమీ అనొద్దు అంటారు. ఆయన మాత్రం అందరినీ విమర్శిస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే వాస్తవం ఉంది కదా, రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే ఒకటి అంటే పది పడాలి. పవన్ అయితే సభలలో తన అభిమాన జనాన్ని చూసి ఊగిపోతారు. ఆ టైంలో ఆయన తాట తీస్తా, తోలు తీస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా అంటూ ప్రత్యర్థులకు అలవోకగా ఆటవిక శిక్షలను ప్రకటించేస్తూ ఉంటారు. సరే, ఆయన సభ ఆయన ఇష్టం అని అనుకున్నా ఎదుటి పార్టీలను విమర్శిస్తే ఊరుకోరు కదా, మొత్తానికి అటు నుంచి కూడా పడుతూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే పవన్ని చంద్రబాబు దత్తపుత్రుడని వైసీపీ కొన్నేళ్లుగా వేరే లెవెల్లో ర్యాగింగ్ చేస్తోంది. కానీ నాడు ఏమీ అనని పవన్ ఇప్పుడే కొత్తగా అంటున్నట్లుగా అనంతపురం టూర్లో బిగ్ సౌండ్ చేశారు. నన్ను సిబిఐ దత్తపుత్రుడు అంటే ఊరుకుంటానా, జగన్ని సిబిఐ దత్తపుత్రుడు అని నేను అనలేనా అని బాగానే రిటార్ట్ ఇచ్చారు. అంతవరకు ఓకే అనుకున్న నన్ను కానీ నా పార్టీని కానీ విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదనేశారు. మీరు విమర్శలు చేస్తే ఊరుకోను అని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. నిజానికి రాజకీయాల్లో అన్ని అర్హతలు చూసుకునే విమర్శలు చేస్తున్నారా? ఎవడికి కాలితే వాడు పీఎం సీఎం అని కూడా చూడకుండా చడామడా అనేసే చేటుకాలం రాజకీయాల్లో నడుస్తోంది. నేను వ్యక్తిగత విషయాల జోలికి పోను, విధానాల మీద విమర్శలు చేస్తాననే పవన్ కళ్యాణ్ అవంతి పూబంతి అని, వెల్లంపల్లి వెల్లులు అని, అలాగే అంబటి రాంబాబుల మీద జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్ ఏమనాలి? ఆయన జగన్ జైలు అంటూ పదే పదే అనవచ్చా అని వైసీపీ నేతలంటే జవాబు ఏం చెప్పగలరు? ఇవన్నీ కూడా పక్కన పెట్టినా అసలు పవన్ పొలిటికల్ వ్యూహాలు ఏంటి, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు అన్నది కూడా ఆలోచిస్తారు కదా. మరోవైపు టీడీపీ గురించి పవన్ పల్లెత్తు మాట అనడం లేదు. ఇవన్నీ వైసీపీ వారు మాట్లాడకూడదనుకున్నా సామాన్య జనాల్లో చర్చగా ఉండవా? బీజేపీతో నిజానికి జనసేనకు పొత్తుంది. ఆయన చంద్రబాబును టీడీపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటే దానిని ఎలా అర్థం చేసుకుంటారు? అదేవిధంగా నాడు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. నాడు ఆత్మహత్యలున్నాయి, అప్పులున్నాయి, సమస్త ఇబ్బందులు, పన్నుల బాధుడు అన్నీ ఉన్నాయి. మరి నాడు ఒక్క మాట కూడా అనకుండా నేడు కేవలం వైసీపీని విమర్శిస్తే అధికార పార్టీని అలా వదిలేసినా సగటు జనాలు పవన్ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఈ రోజుకి టీడీపీతో పొత్తు ఉండదు అని పవన్ చెప్పడం లేదు కదా, నేను ఎవరికీ బీటీఎం కాదు అని మాత్రమే అంటున్నారు. పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, హ్యాపీగా ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కూడా, దానికి ముసుగులో గుద్దులాట ఎందుకు, ఎవరు అన్నారని ఉలికిపాటు ఎందుకు? ఇది మా విధానం. గత టీడీపీ పాలన ఐదేళ్లు బాగుంది కాబట్టి ఆ పార్టీతో మేము వచ్చే ఎన్నికలలో కలిసి వెళుతున్నామని పవన్ ధైర్యంగా చెప్పవచ్చు కదా. ఎటు తేల్చక కన్ఫ్యూజన్లో తాను ఉంటూ అవతల వారు మాత్రం తనను ఏది అనవద్దంటే ఇదేంటి పవన్ నీ పాలిటిక్స్ అని అనుకోరా? మొత్తానికి పవన్ కళ్యాణ్ జవాబు మాటలలో చెప్పారు కానీ దానిని చేతలలో చూపిస్తే వైసీపీ ఇక మీదట ఒక్క మాట పల్లెత్తు అంటే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంటుంది. అలాగే సగటు జనాలకు పవన్ రాజకీయాలు పూర్తిగా అర్థమవుతాయి.